పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల్ని వెతకడం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. బరిలోకి దిగేందుకు పార్టీ నేతలు ముందుకు రావడం లేదు. దీంతో నయానో భయానో నచ్చజెప్పి పోటీకి దించుతోంది. కాకినాడ లోక్సభ అభ్యర్థి విషయంలో ఇదే జరిగింది. ఈ స్థానం నుంచి 3 సార్లు 3 పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతను వైసీపీ ఒప్పించింది. రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా బరిలోకి దించుతోందనే టాక్ ఉంది. ఇంతకీ ఎవరా నేత? కాకినాడ పార్లమెంట్ సీట్ నుంచి పోటీకి విముఖత చూపిన ఎమ్మెల్యేలు ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. దీంతో పార్టీ నేతలను బతిమిలాడుకుని పోటీ చేయించే పరిస్థితి నెలకొంది. కాకినాడ లోక్సభ అభ్యర్థిత్వం విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల బరిలో దిగబోనని తెగేసి చెప్పినా వినకుండా చలమశెట్టి సునీల్ను బలవంతంగా పోటీ చేయిస్తోందనే టాక్ ఉంది. 3 నేతలపై ఒత్తిడి తెచ్చినా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చివరికి నయానో భయానో సునీల్ను ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ స్థానానికి బదిలీ చేసింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. దీంతో కాకినాడ పార్లమెంట్ సీటుకు అదే సామాజిక వర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపాలని కోరింది. కానీ ఓటమి భయంతో ఎంపీ సీటుకు పోటీ చేయటానికి ముందుకు రాలేదు. పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఎంపీ అభ్యర్థిగా దిగాలని సూచించింది. ఎలాగూ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో బరిలోకి దిగుతారని ఫ్యాన్ పార్టీ భావించింది. కానీ టిక్కెట్ లేకపోయినా పర్వాలేదు గాని లోక్సభ సీటుకు పోటీ చేసేది లేదు అని తెగేసి చెప్పడంతో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించింది. తుని ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజాపై ఒత్తిడి తెచ్చారనే టాక్ ఉంది. కానీ ఈ నేత కూడా ససేమిరా అనడంతో అధినాయకత్వం కంగుతింది. దీంతో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబును 3 సార్లు తాడేపల్లికి పిలిపించి ఎంపీగా వెళ్లాలని వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడి తెచ్చారు. కానీ ఈ నేతలు వారికి లొంగలేదు. సీఎం జగన్ తో చెప్పించినా తిరస్కరణే ఎదురైంది. ఇలా దాదాపు 2 నెలల పాటు కాకినాడ ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు అభ్యర్థెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో తలబాదుకున్న వైసీపీ పెద్దలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చలమశెట్టి సునీల్ పై ఒత్తిడి తెచ్చి అభ్యర్థిగా ప్రకటించారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైంది. సునీల్ ను ఒప్పించడానికి వైసీపీ పెద్దలు భారీ కసరత్తు చేయాల్సి వచ్చింది. ఎంపీ అభ్యర్థిగా 3 సార్లు ఓడిపోయిన ఈ నేతను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని చర్చలు జరిపారు. ప్రజలు తిరస్కరించడంతో తనకీసారి పోటీ చేసే ఉద్దేశం లేదని సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. కానీ వేరే అభ్యర్థి లేరని చెప్పినా ఈ నేత వినలేదట. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని, కుదిరితే రాజ్యసభ సీట్ ఇవ్వాలని కోరారు అని సమాచారం. కానీ వైసీపీ పెద్దలు పట్టుబట్టడంతో ఏం చెయ్యాలో తెలియక ఈ నేత తల పట్టుకున్నారు. చివరకు అయిష్టంగానే కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి పోటీకి ఒప్పుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ లోక్సభ సీటు నుంచి పోటీకి సునీల్ ఒప్పుకోవడానికి కారణం లేకపోలేదు. ఈయన వ్యాపారవేత్త. తమ మాట వినని వారిని ఎలా దెబ్బతీయాలో ఫ్యాన్ పార్టీ పెద్దలకు బాగా తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలను ఈ విధంగానే లొంగదీసుకున్నారు. సునీల్ కి విషయం గుర్తుకొచ్చినట్టుంది. ఎన్నికల బరిలో దిగేందుకు ముందుకు రాకపోతే జగన్ సర్కార్ తన బిజినెస్ లను ఎక్కడ దెబ్బగొడుతుందోనని భయపడ్డారట. ఇష్టం లేని పెళ్లికి విందులు మెండు అన్నట్టు పార్టీ పెద్దలు ఏవేవో హామీలిచ్చారనే టాక్ నడుస్తోంది. దీంతో చివరికి అయిష్టంగానే పోటీ కొప్పుకుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటపడ్డారట. వాస్తవానికి సునీల్ కంపెనీకి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో భూములు కేటాయించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో
చిన్న తరహా ఖనిజాల మైనింగ్ రాయల్టీ వసూలు కాంట్రాక్ట్ ను కూడా గతేడాది సునీల్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పలు రకాల లబ్ధి పొందిన నేపథ్యంలో ఇష్టం లేకున్నా పార్టీ పెద్దల ఒత్తిడితో బరిలో దిగడానికి అంగీకరించారు. కాదంటే ఎక్కడ దాడులు చేయించి వ్యాపారాలు దెబ్బగొడతారో అనే భయంతో బరిలోకి దిగకముందే ఓటమి భయంతో వణికిపోతున్నారట. తీరా చూస్తే ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ స్థానంలో క్షేత్రస్థాయి పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవని తెలిసి తలబట్టుకుంటున్నారు. తన టీం ద్వారా సర్వే నివేదిక తెప్పించుకుని పరిశీలించారు. ఫ్యాన్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకుని నెత్తి నోరు బాదుకుంటున్నారట. కాకినాడ ఎంపీ స్థానం పరిధిలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా పార్టీ నాయకత్వం పక్కనబెట్టి ప్రతిపాడు, పిఠాపురం, జగ్గంపేట సీట్లకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. అయినా వ్యతిరేకత తగ్గలేదని సునీల్ సర్వేలో తేలింది. దీంతో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారట. అటు కాకినాడ సిటీ, ఇటు పెద్దాపురం నియోజకవర్గాల్లోనూ ఓటమి పరిస్థితులున్నాయని తెలియడంతో ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబులను మార్చి వేరొకరికి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారని సమాచారం. అయినా వినిపించుకోరనే టాక్ ఉంది. తనను అనవసరంగా ఇరికించేశారని సునీల్ అంతర్మథనం చెందుతున్నారట. మరోవైపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి సునీల్కి మధ్య సత్సంబంధాలు లేవు. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఈ నేత బరిలో దిగారు. కాపు సామాజిక వర్గ నేతలను ఆకర్షించే విషయంలో ఇరువురి మధ్య వివాదం జరిగింది. దీంతో అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ద్వారంపూడి తనను పరోక్షంగా ఎక్కడ దెబ్బగొడతారో అనే అనుమానాలు సునీల్ను వెంటాడుతున్నాయి. వాస్తవానికి ఈ నేత 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ తరఫున, 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దల ఒత్తిడితో బరిలో దిగక తప్పడం లేదు. కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.